హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మోర్ ఛానల్. ఈరోజు మనము తందూరి చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను ఇక్కడ ఫుల్ సైజు చికెన్ లెగ్ పీసెస్ 2 తీసుకున్నాను. వాటికి ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన మసాలా అనేది పర్ఫెక్ట్గా వాటికి పడుతుంది. సో కంపల్సరీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తందూరి మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి. అలాగే కస్తూరి మేతి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. 1/2 పీసు నిమ్మరసాన్ని పిండుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, హెల్త్కి మంచిది కాదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ పీసెస్ తీసుకోవాలి. వీటికి మసాలా అంతా బాగా పట్టించాలండి. ఇప్పుడు పేపర్ వ్రాప్ తీసుకొని ఇలా కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. గ్రిల్ ప్యాన్కి 1 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. పైన కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం 2 గంటల పాటు నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని తీసుకోవాలి. చికెన్ ఎంత ఎక్కువ నానితే అంత టేస్ట్ ఉంటుందండి. సో దీన్ని తీసుకొని గ్రిల్ ప్యాన్ పైన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1-6 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మళ్ళీ 1-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ ఉడికించుకోవాలండి. అంతే అండి, తందూరి చికెన్ రెడీ. చాలా తక్కువ నూనెతోని ఇలా మనం ఇంట్లో హెల్తీగా తందూరి చికెన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.